మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మేషరాశిలో జన్మించినటువంటి వారు ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉండాలి, అన్నీ మనసుకు నచ్చిన విధంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి, ఏదైనా చేసిన ఇబ్బందులు కలిగినా వాటంతా తొలగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. మరి ఆ చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మేషరాశి వాళ్ళు పొందాలంటే ఏం చేయాలి అంటే, చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న సూత్రాలు, పద్ధతులు కనుక పాటించినట్లయితే నిజంగా మేషరాశి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. మేషరాశికి, ఈ మేషరాశిలో మనకు అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం వరకు, అంటే అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రంలో ఉండేటటువంటి ఒక పాదం, మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశిలో ఉన్నాయి. వీటిలో మేషరాశికి అధిపతి కూడా కుజుడు. అంటే ఈ రాశి వాళ్ళు కొద్దిగా ఎలా ఉంటారంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్గా ఉంటారు, కనుక కొన్ని సందర్భాలలో వీరికి ఆనందానికి భంగం కలుగుతూ ఉంటుంది. మరి మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడూ కూడా చక్కగా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గర నుంచి ఉచితంగా ఏదీ తీసుకోకండి. అది ఒక్క రూపాయి విలువైనది కావచ్చు, వంద రూపాయలు విలువైనది కావచ్చు, లక్ష రూపాయలు అయిందా కావచ్చు, అయినప్పటికీ కూడా అసలు ఏదీ కూడా ఉచితంగా తీసుకోకండి. మీకు భగవంతుడి దయ వలన, అదృష్టవశాత్తు ఒక లక్ష రూపాయలు వస్తువు ఎవరైనా మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి వచ్చారనుకోండి, ఆ వస్తువు కాలం మీద తప్పకుండా తప్పనిసరి పరిస్థితులు తీసుకోవలసి కనుక వస్తే దానికి ఒక 11 రూపాయలు, 21 రూపాయలు దానికి దక్షిణగా వారి కానుకగా సమర్పించి ఆ వస్తువు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఎప్పుడూ కూడా మీరు వాడేటటువంటి కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్, రుమాలు, అంటే ఇది రెడ్ కలర్ది కనుక అయినట్లయితే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఎరుపు రంగుది కనుక వాడినట్లయితే, తద్వారా మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది, ఎప్పుడు మనసు ఆనందకరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు కూడా పెద్దల్ని, గురువుల్ని కనుక గౌరవిస్తూ ఉంటే చాలా మంచిది. మీరు వ్యాపారాలు చేసేటప్పుడు తీపి, స్వీట్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కనుక చేసినట్లయితే తద్వారా నష్టపోతూ ఉంటారు, తద్వారా ఆనందాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే మీకు నష్టం రాకపోయినా ఆనందం అయితే మాత్రం రాదు, కనుక తీపి వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు అవి కూడా చేయవద్దు. ఎప్పుడూ కూడా సదాచారంతో, నీతి నియమాలతోటి ఉండటం, వాటిని పాటించడం వల్ల, అంటే మీరు ఒక రోల్ మోడల్గా మారటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మీకు కనుక వీలైనట్లయితే ప్రతి మంగళవారం రోజున కానీ, లేదా కనీసం నెలకు ఒక్క మంగళవారం రోజైనా సరే, మీకు దగ్గరలో ఆవులు కనుక ఉన్నట్లయితే ఆవులకి రొట్టెలు కనుక తినిపించినట్లయితే మీ చేతితోటి, తద్వారా అంటే అవి తినదగిన పదార్థాలు ఏవైనా సరే తినిపించినట్లయితే, తద్వారా మీకు సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది, గోమాత యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. ఇంకా కొంతమంది ఇంట్లో అలంకరణ కోసం జంతువుల యొక్క దంతాలతో చేసినటువంటి వస్తువులను తీసుకొచ్చి గృహాలకు అలంకరించుకుంటూ ఉంటారు. అది కొంతమందికి పనికొస్తుంది, కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మాత్రము అలంకరణ వస్తువులుగా జంతువుల యొక్క దంతాలతో తయారు చేసినటువంటి వస్తువులను మీరు ఇంట్లో పెట్టుకోకూడదు. అలా కనుక పెట్టుకున్నట్లయితే తద్వారా విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ మీకు ఫామ్ అవుతుంది, అసలు ప్రతి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారుతుంది, తద్వారా ఎక్కువ బాధకు లోనవుతూ ఉంటారు. మీది కనుక సొంత ఇల్లు అయినట్లయితే, మీ ఇంటి ముందు కనుక కొద్దిగా ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే ఇంటి ముందు ఒక చిన్న వేప చెట్టును, వేప మొక్కను నాటండి, తద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందం మేషరాశి వారికి కలుగుతుంది. ఇంకా మీకు వీలైనట్లయితే కొంతమంది భర్త చనిపోయినటువంటి వారు ఉంటారు, స్త్రీలు, అటువంటి వారు కనుక ఆపదల్లో ఉన్నటువంటి వారికి, లేదా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇటువంటి స్త్రీలకు కనుక
మీకు చేతనైనటువంటి సహాయం కనుక చేసినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మీ మీద సంపూర్ణంగా ఉంటాయి, తద్వారా మీరు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా మంగళవారం రోజున ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా తీయటి పదార్థాలను కనుక పిల్లలకు పంచిపెట్టినట్టయితే అది మీకు విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, జాతకం ప్రకారం ఉన్నటువంటి దోషాలను కూడా పూర్తిగా తొలగించే విధంగా చేస్తుంది. ఇంకా మీకు వీలైతే ప్రతిరోజు అసలు ఎప్పుడూ తీయకుండా మీ ఎడమ చేతికి ఒక వెండి ఉంగరాన్ని ధరించండి. ఆ వెండి ఉంగరం ఏదైనా కావచ్చు, లక్ష్మీదేవిది కావచ్చు, మీకు ఇష్టమైనటువంటిది ఏదైనా కావచ్చు, లేదా అసలు ఏమీ లేనటువంటి ఒక వెండి చుట్టైనా కావచ్చు, ఏదైనా సరే ఒక వెండిది ఎడమ చేతికి ధరించండి. తద్వారా చక్కటి ఆనందం కలుగుతుంది, మనశ్శాంతి మీకు కలుగుతుంది. ప్రతిరోజు రాత్రిపూట నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని దాని మీద మూత పెట్టి నిద్రపోండి. తెల్లవారు లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత చక్కగా మంచి బట్టలు కట్టుకొని, అంటే ఉతికిన వస్త్రాలు అవి కట్టుకొని, ఈ రాగి చెంబులో పెట్టినటువంటి నీళ్లను తులసి మాత దగ్గర తులసి కోటలో కనుక పోసి నమస్కారం చేసుకున్నట్లయితే అసలు దుఃఖం అనేటటువంటిది మేషరాశి వాళ్ళకు రాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం. తరువాత ఇంకా మీ కనుక వీలైనట్లయితే సూర్యాస్తమయం తరువాత పిల్లలకు కనుక పటిక బెల్లాన్ని కనుక పంచిపెట్టినట్లయితే మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు పుత్ర సంతానం లేకుండా ఉంటారో అటువంటి వారు కనుక నమ్కీన్ అంటే ఉప్పుతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కనుక పంచిపెట్టినట్లయితే తద్వారా మంచి ఆనందాన్ని పొందుతారు. మీరు సాధ్యమైనంత వరకు ఒంటి కన్ను ఉన్నటువంటి వారితోటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇది మేషరాశి వారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలంటే చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.